ಧನುರ್ಧರಾಯ ವಿದ್ಮಹೇ ಸರ್ವ ಸಿದ್ಧ್ಯೈ ಚ ಧೀಮಹಿ ತನ್ನೋದರ ಪ್ರಚೋದಯಾತ್ ಓಂ ದಿವ್ಯೈ ನಮಃ ಅಸ್ತು. అయ్యా, భూమి పూజ పూర్తయింది, ఇక తవ్వకం ప్రారంభించండి. బాబాయ్ పెద్దవాడివి, కాలవ తవ్వకం మీ చేతుల మీదుగా ప్రారంభించండి. జై శ్రీరామ్. రాజేశ్వరి, 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 బాబాయ్, బాబాయ్, బాబాయ్. అల్లుడు, ఇది ఆడ పని అల్లుడు, ఓడను ఊరికే వదలం, పోతేస్తాం, వాళ్ళ శవాల్ని కూడా కనపడకుండా చేస్తాం. మంచికి మన వాళ్ళు ఎందరో బలి అయిపోయారు. ఈ ఘోరం చేసిన వాడిని, జయించిన వాడిని నరకడం ఈ చేతులకు చేత కాదా? అలా చేస్తే మన ఊరు కాలం వస్తుందా? పొలాలకు నీళ్లు వస్తాయా? పంటలు పండుతాయా? ఊరు సస్యశ్యామలం అవుతుందా? చెప్పండి. నేనప్పుడే అనుకున్నానే ఇట్టాడు ఏదో ఘోరం జరుగుతుందని. నన్ను తీసి పారేసినట్టుగానే భూమిలో గెలిచిన దేవుణ్ణి కూడా తీసి పారేశాడు. ఫలితం అనుభవిస్తున్నాడు. మనుషులు చేసిన తప్పుని దేవుడు వేసిన శిక్షగా నిరూపిస్తున్నారా? ఈ కొడుకు చిన్న టైగర్ లాంటి వాడు, వాడికి పులిగూరుతో గొలుసు చేయిస్తానన్నావే, ఇప్పుడు వాడికి మేడే లేదు చూడమ్మా. ఎవరైనా బిడ్డల కోసం సంపాదిస్తారు గాని సంపాదన కోసం కన్న కూతురి బిడ్డనే చంపిన గొప్ప మనసమ్మ మీ ఆయనది. ఇప్పుడు మా మీద పడేడిస్తే ఏమిటమ్మా లాభం? మీ ఆయనకి నెత్తి నోరు కొట్టుకుని చెప్పా ఇందాడా? దేవుడితో పెట్టుకున్నాడు, అనుభవించాడు. నరుడు దృష్టికి నల్లరాయన బగుతుందంటారు, దేవుడి దృష్టికి ఇదిగో ఇట్లాంటి కడుపు కోతలు శోకాలే మిగులుతాయి. ఈ చావుల వెనక దేవుడి దృష్టి ఉందో, మీ ముగ్గురి స్వార్థం ఉందో నాకు నా భర్తకి బాగా తెలుసురా. తెలుసు కదా, వెళ్ళి నీ మొగుడికి చెప్పు, మళ్ళీ కాలం అంటూ మా పొలాలు తొలికొస్తే బిడ్డకి పట్టిన గతి తనకి పట్టిందని. నేను ఆ మాటే చెప్పడానికి వచ్చాను, నా బిడ్డ తోడుగా చెప్తున్నాను. మళ్ళీ మా ఆయన జోలికి వచ్చావంటే నీ పెళ్ళం ముండ పోస్తుంది. ఏమిటే చెప్పిస్తున్నావా, బెదిరిస్తున్నావా? కాదు, భవిష్యత్తు చెప్తున్నాను. మీ గుండెల్లో గుణపం దింపైనా సరే, గొడ్డలితో మీ తలలు నరకైనా సరే, నా భర్త అపర భగీరథుడై వస్తాడు. నా బిడ్డను చంపారు గాని నా భర్త ఆశయాన్ని చంపలేరు. కాలువ తవ్విస్తాడు, పంటలు పండిస్తాడు. ఏమిటి కామక్రీడలు? నేను ఇలా ఎన్ని వందల మందికి కన్ను కొట్టాను, ప్రతి మగాడిని చూసి పెదవి కురికాను, కానీ ఒక్క మగాడి కూడా నన్ను కనికరించి వరించలేదు. స్వామి, నేనలా కన్ను కొట్టి పెదవి కొరికినప్పుడల్లా అదేదో జబ్బు అని అనుకుంటున్నారే, కానీ అది ప్రేమ జబ్బు అని గుర్తించడం లేదు స్వామి. స్వామి, నేనింతవరకు కన్యాకుమారినే స్వామి. కాశ్మీర్ లో ట్రై చేయలేకపోయావా స్వామి?
మీరు ఎక్కడ ట్రై చేయమంటే నేను అక్కడ ట్రై చేస్తాను. కానీ ఈ కుమారిని మాత్రం సంసారిని చేయండి స్వామి. నా ఉద్దేశం అది కాదు, నాకు పెళ్ళయ్యే మార్గం చెప్పండి స్వామి. చూడు కన్యాకుమారి, పూర్వ జన్మలో నువ్వు ఫ్యాక్షనిస్ట్వి, క్యాపిటలిస్ట్, కామంతో కళ్ళు తెరిచుకుపోయి ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుకున్నావు. అందుకే ఈ జన్మలో నీకు పెళ్లి యోగం లేకుండా పోయింది. అయ్యా బాబాయ్, దీనికి పరిష్కారమే లేదా స్వామి? నీకు పెళ్లి కాకపోవడమే పరిష్కారం. అంత మాట అనకండి స్వామి. ఎలాగైనా నాకు పెళ్ళయ్యే మార్గం చెప్పండి స్వామి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అలా ఆడదానమైన నువ్వు మరో ఆడదాన మెడలో తాలి కడితే ఆ దోషం తొలగిపోయి మీసం మగాడు నీకు మొగడు. నేను ఆడదానికి తాలి కట్టడం ఏంటి? అలా కడితేనే నీకు శాప విమోచనం అవుతుంది స్వామి. అలా చేస్తే నాకు పెళ్ళవుతుంది స్వామి. అవును కన్యాకుమారి. ఆయ్ స్వామి, నువ్వు చెప్పినట్టే అష్ట కష్టాలు పడైనా ఆడదానికే తాలి కట్టేస్తా. అయినా నాకు పెళ్లి కాకపోతే నువ్వున్న ఊరికొస్తా, నీ వీధికొస్తా, నువ్వు ఉండే చోటుకొస్తా. కోస్తా ఏంటి? నీ రుద్రాక్ష మాల కోసి చిత్ర దేవతకి ఆహారంగా వేస్తా. నేను చెప్పలేదా ఓరు జన్మలో నువ్వు ఫ్యాషనిస్ట్ అని? ఇంకా వాసన స్వామి అలవాటల్లో పొరపాటు అయింది స్వామి. నేను వస్తా. ఈడెవరు రా బాబా, టీటీ కానాల్లో ఉన్నాడు. ఎంత అందంగా తయారైనా ఒక్క సచ్చినోడికి నచ్చటం లేదు. అదేంటప్పా, మగాడు జిమ్మికెళ్ళి బస్కీలు తీసి బాడీని పెంచుకుంటే ఆడాళ్ళు అది చూసి మోగిస్తారు. దేవుడి కోసమని దీపం వెలిగిస్తే దాన్ని మీ ఇద్దరు కలిసి ఆర్పేస్తారా? మీకు జీవితంలో పెళ్లి కాదు. అయ్యో, అసలే పెళ్లి కాకొస్తుంటే ఈ శాపన అర్థాలు ఒకటా? మీకు ఇంకా పెళ్లి కాలేదా? మీకైందా? నాకు కాలేదు. మీ పేరేంటి? భూమిక. మరి మీ పేరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్? యా. నేను మిమ్మల్ని పవన్ అని పిలవచ్చా? నేను కూడా నిన్ను భూమి అని పిలవచ్చా? ఓకే. మన ఇద్దరి మొదటి కలయిక గుర్తుగా స్వామి వారి దగ్గరికి వెళ్ళి చెడుకో పని తీసుకుందామా? ఇవాళ కాలేజీ లేదు కదమ్మా, ఎక్కడికి? నా స్నేహితురాలు పెళ్ళన్నయ్యా. స్నేహితురాలు పెళ్ళా? ఎక్కడ? రాజేశ్వరి కళ్యాణ మండపంలో. వెళ్ళొస్తానన్నయ్యా. ఏంటి అంత షాక్ అయ్యావు? నువ్వు ఇక్కడున్నావేంటి? పెళ్లి కదా. ఎవరిది? నీది, నాది. మరి పెళ్లి పత్రికలు? నేనే ప్రింట్ చేయించాను. స్వాతి, పెళ్లి చేసుకుందాం రా స్వాతి. వదలు, నేను శివప్రసాద్ ని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. అడు, ఫోటోలు తీయండిరా. నీకు చెప్తుంటే రాసోటి.